అందరికీ నమస్కారం అండి. ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరూ పాపం ఆడపిల్లని అని కొద్దిగా ఏదో ఉంటుంది, కానీ ఆడపిల్ల నువ్వు ఇలా మాట్లాడచ్చు అని అనుకుంటారేమో. దయచేసి ఏమనుకోవద్దు. ఒక్కొక్కసారి మేము కూడా మితిమీర్తి ఎలా ఉంటుందో ఒకసారి చూపిద్దామని మా జనసేన వీర మహిళలు కూడా మొదలు పెడితే ఎక్కడి నుంచి ఎక్కడికి పరిగెడతారో. అసలు పరిగెట్టడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆగుతారో లేదో కూడా తెలియకుండా చెయ్యాలని చెప్పి లైవ్లోకి వచ్చాను. ఒక్కటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది కులం, ఒక నాయకుడు, ఒక కుటుంబం, ఈ మూడింటికి సంబంధించింది. అలాగే ఫస్ట్ విషయం ఏంటంటే, ఏవే బేవర్ధన దీపిక కతారి ఏదో పేరంట నీ పేరు, అసలు నువ్వేంటి, నీ మొఖం ఏంటి ఒకసారి అర్థంలో చూసుకున్నావా? తారుడబ్బాకి సున్న వేసిందనిలా ఉంటావు అచ్చం. ఆ కళ్ళద్దాలేంటే దరిద్రంగానే బాగాలేదు ఈసారి. నాకు లైవ్ చూసినప్పుడల్లా నీ నచ్చట్లేదు నాకు. ముందు ఆ కళ్ళద్దాలు తీసి మాట్లాడవే బాబు, దరిద్రంగా ఉన్నావు, చూడలేకపోతున్నా. పాపము చాలా ఇబ్బంది పడుతున్నట్లున్నావు. అది కూడా నేను తాట తీసేస్తాను, కంగారు పడకు. ఏంటి కులం గురించి మాట్లాడే మొట్టమొదటిగా, అసలు నీకు బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఏమన్నా ఉందా? అసలు కులాల గురించి మాట్లాడతారంటే మీరు నాకు అర్థం కడుగుతాను. మాట్లాడేది ఏదన్నా ఉంటే కనుక రాజకీయంగా మాట్లాడండి. అది కులం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు లేరా? మరి నువ్వేమైపోతావు మరి నీ కులం లేకపోతే? ఓ రకంగా చెప్పాలంటే మేము ఈ వేసిన ఎంగిలి విస్తరాలు తినే వెదవులు మీరు. ఓ రకంగా చెప్పాలంటే అంటే నువ్వెవరు ఏంటన్నది నాకైతే తెలీదు. నువ్వు మాట్లాడే భాషను బట్టి నేను మాట్లాడుతున్నాను, అంతేగాని నిన్నేం ఎంచుకించపరచట్లేదు నేను. ఇంకోటి ఏంటంటే, స్క్రిప్ట్ గురించి ఒక చిన్న ఏదైతే ఉందో అదిరింది షో గురించి పిచ్చ పిచ్చగా వాగుతున్నావు. నీకేమైనా మైండ్ దుబ్బిందా బేవర్ధన? అసలు నువ్వు అసలు దేనికన్నా పనిచేస్తావు? అసలు ఓ రకంగా చెప్పాలంటే అటు ఇటు కాకుండా ఆడమగ కూడా కాకుండా ఉంటావు. అలా కూడా లేవు, నాకు నచ్చలేదు అసలు నువ్వు. అసలు అలా కూడా నాకు అనిపించట్లేదు, ఆడమగ కూడా అనిపించట్లేదు. అంత దరిద్రంగా ఉన్నావు నువ్వు నాకైతే. అంత దరిద్రంగా ఉన్నావు అలాంటి నువ్వు. అసలు నువ్వు అసలు ఏం మాట్లాడుతావు నువ్వు అర్థమవుతుంది? అసలు నోరే అది తాటిపట్టా? అసలు ఆడదానం అన్న విషయం మర్చిపోయావు? అసలు మర్చిపోయావు నువ్వు ఆడదానం అన్న విషయం మర్చిపోయావు. మర్చిపోయి నువ్వు నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఒక చిన్న స్క్రిప్ట్ గురించి మీరు ఎంత బద్దలు కొట్టుకుంటున్నారో, ఎంత బట్టలు చింపుకుంటున్నారంటే మీరు ఎంత భయపడుతున్నారో అక్కడే అర్థమవుతుంది. ఎవరైనా ఒకవేళ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చూసినా కూడా ఏదో సరదాగా స్క్రిప్ట్ ఉందని చెప్పి నవ్వుకుంటారే తప్ప, ఆయన కూడా పెద్దగా విమర్శించే వ్యక్తి అయితే నాకైతే అనిపించలేదు. నాకు దాన్ని మీరు ఎందుకు అంత దారుణంగా బయట తెచ్చుకుని మా అన్ననే టార్గెట్ చేశారు, మమ్మల్నే టార్గెట్ చేశారు, మా నాయకుడిని టార్గెట్ చేశారని ఎందుకు అంటున్నారో మాకు అర్థం కావట్లేదు. సినిమాలు తీయదండి, మెగా ఫ్యామిలీ మీద సినిమాలు తీయమని అడుగుతున్నావు. నిజమే, నువ్వు అన్నట్లుగానే రామ్ చరణ్ గారి మీద, ఉపాసన గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద సినిమాలు తీయాలి. నిజమే, మరి ఈ స్క్రిప్టులు చేయాలి. మరి మీ నువ్వు ఎంచుకున్నటువంటి నాయకుడి మీద కూడా చాలా స్క్రిప్టులు చేయొచ్చు, వాళ్ళ కుటుంబం మీద కూడా స్క్రిప్టులు చేయొచ్చు. ఆల్రెడీ గొడ్డలతో వెన్నుపోటు, బాత్రూంలో బాబాయ్ హత్య ఇలాంటి వాటికి కూడా మేము ఆల్రెడీ మేము స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నాము. మేము ట్రై చేస్తాం అయితే. నువ్వు ఎలాగో చెప్పావు కదా, నువ్వు మీరు అది ట్రై చేస్తాం, మేము ఇది ట్రై చేస్తాం. నువ్వు అలా ఆలోచిస్తే మేము ఇలా ఆలోచిస్తాము. బెంగళూరులో రాసలీలలో మిర్చితో
మిరపకాయ లాంటి రాసలీలలో. అందరికీ తెలిసింది మిర్చి అంటే. పదహారు నెలల చెప్పకూడు, ఇలాంటివన్నీ మేము తీయగలుగుతాం. ఏంటి నువ్వు చెప్పావు కదా, నువ్వు మాకు తెలివితేటలు నేర్పితే, నీకు అంతకన్నా తెలివితేటలు మేము మాకున్నాయి. నీకు నీవు నేర్పించక్కర్లేదు, తెలివితేటలు మాకు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. కుటుంబాల గురించి, ఒక ఆడపిల్ల గురించి కించపరిచి నువ్వు మాట్లాడుతున్నావు, వాళ్ళకి మగతనం ఉందో లేదో అని అడుగుతున్నావు. బేవర్స్దనా మరి ఏమనుకోవద్దు, కావాలంటే ఆల్రెడీ మా వాళ్ళు చాలామంది ఉన్నారు, మా అన్నదమ్ములు చాలామంది ఉన్నారు, రెడీగా ఉన్నారు కావాలంటే. ముందు అంటే మా జనసైనికులకి ఎంత బలం ఉందన్నది నిరూపించుకుంటే చాలు, మా మెగా ఫ్యామిలీకి ఉన్నట్లే. దానికి డబ్బులు ఉంటుందన్నమాట మెగా ఫ్యామిలీకి. ఉపాసనా గారి మాట మాట్లాడతావు, ఉపాసనా గారి అసలు ఆవిడ కాలు గోటికి సరిపోతావా, నువ్వు చెప్పులు మోయడానికి సరిపోతావా, పనికి మలదానా? ఆవిడ చేసిన సేవాభావాలు కానీ, ఆవిడ చేసినటువంటి సేవ అసలు దుప్పతో నీకు తెలుసా? అసలు తుప్పాసు మొకందానా? ఒకళ్ళు పాడేసే ఎంగిల్ మిత్రులు ఆశపడే నువ్వు ఏంటి అసలు? ఏం మాట్లాడుతున్నావు అసలు మెగా ఫ్యామిలీ గురించి? పనికి మలదానా? మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో ఈసారి. ఏంటి అసలు నువ్వు చేసిన వీడియో ఒకసారి మీ అమ్మ బాబులు చూపించవే, అడ్డమైన తిట్లు తిడతారు, నిన్ను కన్నందుకు సిగ్గుపడతారే. నేనే సిగ్గుపడ్డా ఆడపిల్లని అయినందుకు చూసి. నేనే మాట్లాడుతుంది అసలు ఆ వీడియో చూసినప్పుడు నేనే సిగ్గుపడ్డా. అలాంటిది ఎలా మాట్లాడుతున్నావు అసలు? బరిదగించి బోకుదానిలాగా, పనికిమాల సన్నాసిలాగా మాట్లాడుతున్నావు. ఇవన్నీ సరిపోదన్నట్లు నీ రాసలేల గురించి మేము చెప్పమా? కాలేజీలో ఎవరితో కూలికావు? కాలేజీ టైం దగ్గర నుంచి పెళ్లి వయసు వచ్చేదాకా ఎవరితో కూలికావు? సెల్ ఫోన్లు రీఛార్జ్లు చేయడానికి ఏం చేసావు? అలాగే పాప అమెరికా వెళ్తాకి ఎవరిది సాంతం నాకావు? వీటన్నిటికీ ఒక స్క్రిప్ట్ తయారు చేసి నీ మీద కూడా అప్పుడప్పుడు వదులుతాం అయితే నుంచి. కనీసం సిగ్గు శరం, అసలు మానం మర్యాద ఇవన్నీ పోయినాయి నీకు. బరిదగించి పనికి మన దానిలాగానే మొన్నటిదాకా చీరెడ్డు ఉండేది, ఇప్పుడు నువ్వు తయ్యారయ్యో. ఇవే ఏమైనా బాణాలు వేసుకుని కూర్చుంటాకి మీరేమన్నా రతి రంగులా లేకపోతే సుందరంగులా? మీరు ఏదో కప్ప మోకాలు మీరునే దరిద్ర పెదవులారా? ప్రతిదానికి ఓ ఎగేసుకుంటా దిగేసుకుంటా గొడ్లు ఉప్ప తీసుకుని మరీ వచ్చేస్తారో బేవర్ధన. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడు. ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నీకు కనీసం నేను ఆడదానన్న విషయం మర్చిపోయావా? అవును, ఉపాసనా గారి పిల్లలు పుట్టపోతే నీకు నష్టమేంటే? పో, నువ్వేమన్నా వెళ్తావా చెప్పు పోని. ఒక చరణ్ గారికి అమ్మాయిలు పిచ్చిందంటున్నావు, నువ్వేమన్నా పక్కలేసావా? ఒకసారి వేసినవి ఏమన్నా ఉంటే చెప్పే బాబు. మా చరణ్ గారు ఎంతైనా మరి కాపులం కదా మరి. బేవర్ధన, మాట్లాడేటప్పుడు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడే. ఎందుకే నోటుకొచ్చినట్లు మాట్లాడతావు? తగలే వాళ్ళు తగలక నీకు, తగులితే గనక నా సావిరంగా పైంచి కింద పులుసు గరిచేస్తారు. అందులో నేనైతే మరీ ఊరమాసే. అదే నువ్వే కాదు, నీకన్నా దారుణంగా మాట్లాడతా, కానీ నాకు సభ్యత సంస్కారం చదువు లేకపోయినా ఉంది. నువ్వు చదువుకుని బేవర్ధనలాగా అమెరికా వెళ్ళినా కూడా నీ బుద్ధి మారలేదు. వద్దులే, బాగోదు తిడితే. ఇక అంతకన్నా మరీ తిట్టే అంటే ఊరేసం చచ్చిపోతావే. అదన్నమాట, ఎంత బేవర్ధనం అనుకుంటే అసలు నీ లైవ్లు చూసినప్పుడల్లా నాకు దరిద్రంగా ఉంటాయా? నీ ముఖం చూస్తుంటే నువ్వు మెగా ఫ్యామిలీ అందాని గురించి మాట్లాడుతున్నావు. ఒకసారి ఆ కళ్ళద్దాలు తీసేసి ఆ లిప్స్టిక్ మానేసే. గుడి మెట్ల మీద కూర్చుంటే ఎవడో అడుక్కున్నా కూడా డబ్బులేడి నీ ముఖానికి. అలా ఉంటావు ఎక్కడ దాకా ఎందుకు? నేనే ఇను 10 రూపాయలు కదా కదా పావులు ఎత్తు కూడా ఇను. అసలు అంత దరిద్రంగా ఉంటావు నువ్వు. నువ్వు మెగా ఫ్యామిలీ అందరి గురించి మాట్లాడుతున్నావా? ఆ ముక్కు చూసేవంటే కోత 4-5 రూపాయలు సరిపోద్ది ఆ ముక్కు. అలా ఉంటుంది. నువ్వు మాట్లాడుతావు అందరి గురించి చాలా చాలా బాగుంది. బేవర్ధనా, ముందు నువ్వేం రాసలీలు నడిపావు? ఏంటి నువ్వు ఏ ముగ్గురు దగ్గరికి వెళ్ళావు? ఎవరి దగ్గర పడుకున్నావు? అవన్నీ నిరూపించమా? మేము చచ్చిపోతావి నిరూపిస్తే మళ్ళీ పబ్లిక్ చేసామనుకో నీకు, నువ్వు అమెరికాలోనే అక్కడ అయిపోతావు, ఇక్కడ దాకా రావు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాపం ఇక నుంచైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆచితూచి మాట్లాడు.
ఏదో పదవులు వచ్చేస్తాయి, పవన్ కళ్యాణ్ గారిని అంటే మెగా ఫ్యామిలీని అంటే అనుకుంటే పదవులు కాదు పాతెత్తం, పాతెత్తం అర్థమైందా? పాతెత్తం అంటే ఏంటో తెలుసా? నేను అని నువ్వు స్టైల్గా మాట్లాడితే నేను పాతేస్తా అని మాస్క్ మాట్లాడతా, అర్థమైందా? అది దయచేసి అందుకు గనుక నువ్వు ఉప్పు పాత్ర వేయించుకుంటావో లేకపోతే అలాగా కామ్గా ఉంటావో అది నీ ఇష్టం. లేదు నేను ఎగిరెగిరి పడతాను అని అంటే కనుక, ఎగిరెగిరి పడతానంటే కనుక మేము మాత్రం ఆ ఎగిరెగిరి పడే కొలది తీసి నేలకేసి కొట్టేస్తాం. నువ్వు కుల రాజకీయాలు చేసే పనికి మళ్ళదానా? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎప్పుడైనా నువ్వు లైవ్ పెట్టేవింటే? ఒక దళితుల మీద ఎప్పుడైనా అన్యాయం జరిగితే లైవ్ పెట్టేవింటే? రాష్ట్రంలో ఎంత అలకొలం అయిపోతుంది, కరోనా సమస్యలు వస్తుంటే ఎప్పుడైనా లైవ్ పెట్టేవింటే? సన్నాసి మొకందానా, తుప్పాసి మొకందానా? చిచ్చి నువ్వు మాట్లాడమా, ఒకసారి బాబు అర్థంలో చూసుకోవే. నువ్వు మాట్లాడావంటే దరిద్రంగా ఉంది నాకైతే. ఎందుకు ఉసే గీసే అని అంటున్నానంటే నీకు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదే. నేను ఎవరినైతే ఆడపిల్లల్ని చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అమ్మ ఏరా అంటాను, కానీ నువ్వు అలాంటి దాను కాదే, అందుకు గనక ఇలానే ఇస్తా. ఏంటి కాపుల్లో యూనిటీ లేదా బేవర్దా? కాపుల్లో యూనిటీ లేకపోతే ఏంటి ఈ వాటికి ఇంకో రకంగా ఉండే కొద్దిగా గొప్ప ఉంది. అది కాపు చరిత్ర తెలుసుకుని మాట్లాడవే పనికి మళ్ళదానా? అది నువ్వు దళితుల గురించి మాట్లాడలేవు, ఒక ఆడపిల్ల మీద అన్యాయం జరిగితే మాట్లాడలేవు, ఏంటి ఓ కులాన్ని ఇంచుపెట్టుకుని మాట్లాడుతున్నారు ఏంటి? పనికి మళ్ళా నీకన్నా ఎంత దరిద్రమైన చెత్తముండలు ఎక్కడో దొరకరే. ఇంతకన్నా దరిద్రమైన అసలు భారతదేశ ప్రపంచంలో ఇలాంటి దరిద్ర కుటుంబం పనికి మాలు ఎదవద్దే ఉంటుందని అనిపించింది, అనిపించుకున్నది నువ్వే. ప్రపోజ్ చేద్దాం కాదు, ఆల్రెడీ పాప ఆల్రెడీ అన్ని వేసేసిందంట, అందుకని గుర్రం గుర్రం మీద ఆల్రెడీ తిరిగేసిందంట. అది ఇలాగే కదా నువ్వు మాట్లాడింది మెగా ఫ్యామిలీ గురించి, నీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాను. సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడేమనుకో చర్మం ఒలిచేస్తాం మేము, పైనుంచి కిందాక నల్లతోలు మొత్తం తెల్లతోలు అయిపోద్ది. అందుకు గనక ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈసారి మాట్లాడేటప్పుడు మెగా ఫ్యామిలీ గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ అయినా ఒక్క దాని మీద మాట్లాడకుండా నీకు ఎందుకే ఇన్ని బాగోతాలో భోగెత్తుల మరదానా చెప్పు. ఒక్క విషయం గురించి మాట్లాడాలి కానీ నీకు ఎందుకే ఇన్ని బాగోతాలు భోగెత్తుల తరదానా? ఒక్క ఇప్పుడు నేను స్క్రిప్ట్ గురించి మాట్లాడాలనుకో ఒక్క స్క్రిప్ట్ గురించి మాట్లాడు, ఏంటి ఒక షో గురించి మాత్రమే మాట్లాడు. కులం గురించి మాట్లాడతావు, ఇంటి కుటుంబంలో గురించి మాట్లాడతావు, ఇవన్నీ మాట్లాడతావంటే నీకు ఇది లేదు. పెరిగేవు ముద్దు పెరిగినట్లు పెరిగేవు, ముద్దు మొఖందన అసలు పనికి మా సన్నాసిదనలాగా అసలు ఇంత దరిద్రంగా తయారయ్యారు, ఇంత దారుణంగా తయారయ్యారని నేను అనుకోలేదు. ఒక ఆడపిల్లవయ్యుండి నువ్వు ఒక అమ్మతనాన్ని కించపరిచావు, నీ ఇష్టం వచ్చేట్లు మాట్లాడుతున్నావు. ఎప్పుడైనా ఎవరి గురించి అయినా ఒక దళితుల ఆడపిల్ల గురించి కానీ లేకపోతే ఏదైనా అన్యాయం జరిగితే కానీ నువ్వు మాట్లాడేవింటే ముందు సామాజిక దృక్పథం నేర్చుకోవే, అది మెగా ఫ్యామిలీకి ఎక్కువ ఉంది. అది విందా ఒకరు సహాయం చేసే గుణం ఎక్కువ ఉంది. బేవర్దన కులం మతం చూడకుండా ఏంటి అందరినీ సమానంగా చూసే మెగా ఫ్యామిలీయే. అలాంటి మెగా ఫ్యామిలీ మీద నువ్వు కాంట్రెన్స్ ఉమ్మేస్తే నీ మీద నేను ఇంకా దరిద్రంగా ఉమ్మేస్తానే. అది థూ అని ఉమ్ము మామూలుగా అయిను థూ అని వేస్తాను. నా ఫోన్ పాడైపోద్ది, తర్వాత వేస్తాను పక్క తిప్పుకుని. అదనమాట అందుకు గనక నువ్వు ఇలాగే వేస్తే థూ అని వేస్తే నేను థూ అని వేస్తా, నీ బతుకు బస్ స్టాండ్ చేస్తాం. అది ఆల్రెడీ బతుకు బస్ స్టాండ్ అంటే ఆంధ్రాలో పెద్ద ఫేమస్. అది మిగతా వాళ్ళు నేను లారీల దగ్గర నుంచుంటారు, రోడ్ల మీద నుంచుంటారంటావు కదా, నువ్వు దానికి కూడా పని చేయకుండా చేసేస్తాం. ఒక విశ్వ పరిజ్ఞానం ఉండదు మీకు, ఎగ్గేసుకుంటా దిగేసుకుంటా వచ్చేస్తారు. పనికి మాల సన్నాసులు అందరూ వచ్చేస్తారు, ఎందుకు వచ్చేస్తారో అర్థం కాదు. ఒక
మాట్లాడాలి అని అనుకుంటే గనక ఒక పద్ధతి కానీ ఒక విషయ పరిజ్ఞానంతో అక్కడ ఏదైనా తప్పు జరిగితే కనుక మీరు మాట్లాడండి, మేమేం కాదని అంటలేదు. కానీ రెండూ లేకుండా మీరు నోటుకొచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ ఊరుకుంటా కూర్చుంటేకి మేము అక్కడ చేతులు కట్టుకుని కూర్చోడానికి మేము పనికిమాలోళ్ళం ఏం కాదు. మేము ఉప్పు కర్రలు తింటున్నాము, మాకు ఉంది రోషం పౌరుషం, మీకన్నా డబ్బులు ఉంటుంది, తీసేస్తాం తాట పైంచి కిందాక బేవర్సముండా. ఎందుకు వచ్చిన పనులే మీకు బేవర్సదానా? అసలు మిమ్మల్ని ఎలా ఇసలు ఇంట్లో వాళ్ళు అసలు ఎలా వదిలేస్తున్నారు నాకు అర్థం కాగడుతున్నాను. ఒక కుటుంబాన్ని ఒక కుటుంబాన్ని కించపరచు, ఒక కుటుంబాన్ని రోడ్డును పాల్చి అని చెప్పి మీకు ఎలా చెప్పి భయించారు? అసలు మీ అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ముష్టి ముఖందానా? ఇంకొకసారి కులం పేరు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే మెగా ఫ్యామిలీని వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళని కనుక నువ్వు నోటుకొచ్చినట్లు మాట్లాడవనుకో చర్మం ఒలిచేస్తాను. అర్థమైందా? ఈసారి పైనుంచి కిందకి చర్మం ఒలిచేస్తాను. నీ బోగోతలన్నీ మాకు తెలుసు, వీడియో రూపంలో ఒకటి వదులుతాము. అర్థమైందా? ఆల్రెడీ నీ మీద కేసులు పెట్టడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. ఇంత చిన్న ఇష్యూ జరిగితేనే పెద్ద ఆడావిడ చేస్తున్నారు, మరి షోస్లో మరి చేస్తున్నారు. మరి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శివాజీ గారు మరి చేసినటువంటి మిమిక్రీకి ఎందుకు నవ్వుకున్నారు? మరి అది ఇది ఒకటి కదా, టిక్టాక్లో ఎంతోమంది చేశారు, మరి దానికి ఎందుకు మీరు రియాక్ట్ అవ్వలేదు? అంటే ఈరోజు పవన్ నాగేంద్రబాబు గారు ఆ షోలో ఆయన ఒక జడ్జిగా ఉండడం వల్లే కదా మీరు ఇంత చచ్చిపోతున్నారు, దానికి కారణం ఇదే కదా. కనీసం కంటెంట్ తెలియకుండా ఏదో స్క్రిప్ట్ రాసుకుని వచ్చి మీరు చదివి మీరు మీకే ఎలాగుంటే మీ ఒకళ్ళ కింద ఆశించి డబ్బులు తీసుకునే మీరే అలా మాట్లాడుతుంటే మేము ఎలా మాట్లాడతాము? మేము అంతకన్నా దారుణంగా మాట్లాడతాము. అది ఒక ఆడపిల్ల గురించి ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. అర్థమైందా? మేమే మిమ్మల్ని కించపరచట్లేదు ఎప్పుడూని. మేము ఒక విధంగా మీ కుటుంబాల జోలికి రావట్లేదే. నోరు మూసుకుని కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. మొగుడు మొద్దులు ఉన్నారా లేదో తెలియదు కానీ నువ్వు మొగుడు లేకుండా ఎందుకు ఉంటాడు? నువ్వు ఎంత బరి తెగించి మాట్లాడావు, ఎంత సంసారం గురించి తెలిసినట్లు మాట్లాడుతున్నావు అంటే ఆల్రెడీ నీకు అన్నీ అయిపోయినాయి కదా అర్థం. సన్నాసి మొఖందానా? ఇంకొకసారి ఎప్పుడన్నా కూడా ఇలాగే పిచ్చి పిచ్చి డ్రామాలు చేసి పిచ్చి పిచ్చి నువ్వు లైవ్లు పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడవు అనుకో చర్మం ఒలిచేస్తా. అదివేందా? ఇంతకన్నా దారుణంగా తిడతా. అది ఒక అన్యాయం జరిగితే మాట్లాడలేని పనికిమాలదని నువ్వు బయటకు వచ్చి మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడడం, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడడం, నువ్వెంతమందితో కులికేవే? అవునరా? అవును, అదే అదే. ఒక ఆడపిల్లను కించపరిచి నువ్వు మాట్లాడుతున్నట్లుగా మేము మాట్లాడలేము రోయ్. అవును, దయచేసి ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చిగా నువ్వు ఏదో పైటేసి లైవ్లు పెట్టేసి మాట్లాడితే సరిపోదు. అర్థమైందా? అవగాహనతో మాట్లాడు. ఒక ఏదైనా దళితుల మీద గురించి మాట్లాడు. అంతేగాని ఎందుకు వచ్చింది నీకు పదవుల కోసం ఇంత దిగజారిపోయి బతుకులు మీరు ఈ మాట్లాడుతున్నారా? పదవుల గురించి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారు మీరు? నీకు పదవి కావాలంటే ఏదైనా చేసుకో, నువ్వు ఎవరి దగ్గర ఏదైనా చేసుకో, అనవసరం అది. అంతేగాని మిగతా వాళ్ళ గురించి, మిగతా కుటుంబాల గురించి, ఆడపిల్లల గురించి మాట్లాడితే మేము ఊరుకోము. ఒక కులాన్ని గురించి మాట్లాడితే నేను అసలు ఊరుకోను. అదివిందా? కబడ్దార్ కాపు కులస్తురాలుగా చెప్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి ఇక్కడి నుంచి. అదివిందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నోటుకు వచ్చినట్లు నువ్వు మాట్లాడేస్తే ఏదో ఊరుకుంటాం అనుకుంటున్నామేమో. అసలు నీలాంటి దాని గురించి అసలు ఒక పదం వాడాలన్నా కూడా అసలు అనవసరం అది అనవసరం కూడా అని అంత పనికిమాలి దాన్ని నువ్వు నా దృష్టిలోని.
ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇక్కడి నుంచి మాట్లాడు. కుటుంబాల గురించి మీరు ఆలోచించారంటారా? మీరు కూడానే కనీసం ఒక ఆడపిల్ల గురించి మీరు పెట్టేటువంటి పోస్టులు కూడా మీకు ఆలోచించలేని పనికిమాల సన్నాసులు అందరూ కూడా పార్టీలో ఉన్నారు అనుకుంటా, నాకు తెలుసుండైతే. అంత దైత్య అంత చండాలు పెదవులు మీరు, ఓ రకంగా చెప్పాలంటే మీరు చేసేటువంటి పనులు అంత చండాలు పెదవులు. ఒక ఆడపిల్ల గురించి ఏ రకంగా మీరు మాట్లాడాలి, ఒక ఆడపిల్ల గురించి ఏ రకంగా మనం కనీసం స్పందించాలో కూడా మీకు తెలియదు. ఎవరైనా ఏదైనా స్పందిస్తే ఆడపిల్లని ఫోటోలు తీసుకొచ్చి మార్ఫింగ్ చేసేటువంటి బతుకులు మీ. మీరు ఒక ఆడపిల్లకి మర్యాద ఇచ్చి ఇవ్వలేరు మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం. అసలు ఒక్కళ్ళు పుట్టలేదంటారా మీరు? అసలు మీకు అన్నదమ్ములు అన్న అక్కచెల్లెళ్ళు లేరు అనుకుంటా అయితేని. ఇరా ఐదు సంవత్సరాలు ఉండేటువంటి రాజకీయ నాయకుల గురించి ఏంటి మీరు చేసేటువంటి ఏదో పనికిమాల సన్నాసి పనులన్నీ కూడా భరిత వచ్చి రావాలంటరా? మీలాంటి ఎదవలు ఉండబట్టే ఇంకా అత్యాచారాలని హత్యలు జరుగుతున్నాయి ఆడవాళ్ళ మీద సన్నాసి ఎదవల్లారా? మారండిరా, మారండి. ఒక ఆడపిల్ల ఒక విషయం మీద మాట్లాడుతుందంటే కనుక దానికి స్పందించండి, అంతేగాని ప్రతిదానికి బూతులు తిడతాం కదరా పనికిమాల సన్నాసులు ఎదవల్లారా? ఆడది కూడా అలాగే తిడుతుంది. మరి ఏం పోయేకాలం వచ్చిందిరా మీకు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఈసారి, అర్థమైందా? ఊరుకునే సేపు ఊరుకుంటాం బేవర్సదన. ఈ బతుకంతా బయట పెడదాక మేము రెడీగా ఉన్నాం, కంగారు పడకు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ పిచ్చి పిచ్చిగా లైవ్లు పెడితే కనుక దెబ్బ చాలా తీవ్రంగా ఉంటుంది. మేము మూడు పిల్లల గురించి చెప్తే మేము బెంగళూరులో ఉన్నటువంటి రాసలీల గురించి మేము చెప్తాం, ముస్లిం కూర్చోబే తర్వాత చెప్తుంది కానీ కామెంటు అది. మీరు ఇంత వల్గర్గా మాట్లాడి ఇంత నీచంగా మాట్లాడి పనికిమాల సన్నాసులు కాబట్టే ప్రభుత్వాలు అలాగే ఏడుతున్నాయిరా? అది ఆడపిల్లకి అన్యాయం జరిగితే మీరు మాట్లాడిన సన్నా చదవలు మీరు ఒక ఆడపిల్ల గురించి మళ్ళీ మీరు ఎత్తుతాం మరీ లేని. మీ బతుకులు అసలు బతుకులేను అసలు. ముందు ఆడపిల్ల విషయంలో ఎలా ఉండాలి ఎలా మసలాలని చెప్పి మీ బ్యాచ్ మొత్తం 5 రూపాయల బ్యాచ్ మొత్తం నేర్చుకుంటారా, తర్వాత మాట్లాడదురు కానీ. మీ ఇళ్ళలో వాళ్ళని తీసుకొచ్చి అండి ఇలా రోడ్ల మీద పెడితే అప్పుడు ఉంటుంది మీకు ఆ బాధ. మీరు అలా చేయరు కదా, మరి మీ ఇళ్ళలో వాళ్ళకి అమ్మగా కూర్చోబెడతారు. మరి వచ్చిన పీకిదేం లేదు అది. ఆల్రెడీ ఇచ్చాడు కదా, గట్టిగా ఇచ్చాడు కదా నాగబాబు గారు సింహాసనం మీద కూర్చోబెట్టిన కుక్క కుక్కే అని చెప్పి వెంట్రుకు కూడా పీకలేరు మమ్మల్ని. వెంట్రుకు కూడా పీకలేరు ఏంటి పీకి అంత ధైర్యం మీకు లేదు, పీకలేరు కూడా అని ఏమి చేసుకోలేరు. దయచేసి మరొకసారి చెప్తున్నా, మేమైతే జన సైనికులను కానీ జనసేన వీర మహిళలను కానీ మా కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఎవరిని కూడా ఒక దుష్భాషలాడడం కానీ ఒక అంటే ఒక మనిషిని నీచంగా మాట్లాడడం కానీ ఇలాంటివి మా నాయకుడు మాకు నేర్పించలేదు, మెగా కుటుంబం కూడా మాకు నేర్పించలేదు. మీరు కనీసం ఆడపిల్లలు అన్న విషయం మర్చిపోతున్నారు, మీ వచ్చే 5 రూపాయల గురించి మర్చిపోయి ఒక ఆడపిల్లని రోడ్డు మీద పడేసి నానా రవస చేసేటువంటి మీలాంటి 10 మందికి వెళ్ళేటువంటి ఎదవల కన్నా దారుణంగా ఉన్నారు మీరు. అందుకు గనక ఇవన్నీ కూడా కొద్దిగా అదుపులో ఉంటే బాగుంటుందని చెప్పి అనుకున్నాం. అది అన్నొచ్చి లోపల అన్నొచ్చి వస్తాం కాదు, అది ముందు మీరు ఆ నియమాలని మీకు మీరుగా పాటించండి, తర్వాత మీరు మా దగ్గర చెప్తారు కనరా పనికిమాల సన్నాసి చదవలారా. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ముష్టి ముఖం దాన, ఇంకొకసారి లైవ్లోని మెగా ఫ్యామిలీని కనుక తిడితే కనుక ఇంకా దారుణంగా ఉంటుంది. ఓకేనా? గుడ్ బై. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.